ऐं ह्रीं श्रीं मनोन्मन्यै नमः। ललिता सहस्रनामములను 207వ నామము మనోన్మని. ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము. మనోన్మని అను నామమునకు అర్థము మననము చేస్తున్నప్పుడు ఎక్కడ మనసు సంకల్ప వికల్పములకు లోను కాకుండా ఉంటుందో ఆ స్థితి మనోన్మని. లలితా సహస్రనామములలో ఇది ఒక రహస్య నామము. సాధనకు చాలా కష్టమైన నామము. ఆధ్యాత్మికంగా అత్యంత ఉన్నత స్థితికి అనగా సుమారుగా సమాధి స్థితికి చేరుకున్న వారు మాత్రమే అనుభవించగలిగిన స్థితి. సాధన ప్రారంభ దశలో ఉన్నవారు మనోన్మని స్థితిని ప్రయత్నించకుండా ఉండడమే మంచిది. కేవలము ఆ స్థితిని గురించిన అర్థమును కొద్దిగా తెలుసుకుని మనోన్మని అనే నామము స్మరించడం వరకు పరిమితమైతే చాలు. ఈ బాహ్య ప్రపంచములోని అన్ని కార్యముల నుండి, అన్ని విషయముల నుండి, అన్ని ఆలోచనల నుండి మనస్సును ఆత్మరూపముగా స్థితమై ఉన్న జగన్మాతపై కేంద్రీకరించడమే మనోన్మని స్థితి. ఈ స్థితిలో ధ్యానము చేయు సాధకుడు, చేయు ధ్యానము, ధ్యానము చేయబడు జగన్మాత ఏకరూపులవుతారు. సాధకుడు తాను స్వయముగా దేవీస్వరూపుడవుతాడు. ఈ స్థితిలో సాధకుడు అర్ధనిమీలిత నేత్రములతో శ్వాస పీలుస్తున్నాడా లేదా అని సందేహము కలిగేలా యోగస్థితిలో ఉంటాడు. దీనినే మనోన్మని ముద్ర అని వ్యవహరిస్తారు. మానవుని శిరసు పైభాగమున బ్రహ్మరంధ్రము ఉంటుంది. దానికి కొద్దిగా కింద భాగమున ఉన్న ప్రదేశము మనోన్మని. ఈ ప్రదేశములో మహేశ్వరుడు మహేశ్వరితో కలిసి కొలువై ఉంటాడు. మనసు ఎప్పుడైతే బాహ్య ప్రపంచము నుండి విడివడి ఈ ప్రదేశములో స్థిరపడుతుందో అప్పుడు జగన్మాతా పితరుల దర్శనము కలుగుతుంది. రుద్ర సూక్తములో ఈశ్వరుని పంచముఖ ధ్యానము చేసేటప్పుడు మనోన్మన ప్రస్తావన వస్తుంది. పరమేశ్వరుని 10 శక్తులైన వామదేవ, జ్యేష్ఠ, శ్రేష్ఠ, కాల, కలవికరణ, బలవికరణ, బలాయ, బలప్రమదనాయ, సర్వభూత దమనాయ, మనోన్మనాయలలో 10వ శక్తి మనోన్మన. రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రముపై దృష్టిని కేంద్రీకరించి తదేక ధ్యానముతో ఆ మనోన్మనుని లేదా మనోన్మనిని దర్శించవచ్చు. కానీ ముందుగా వివరించినట్లుగా ఇది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ. కేవలము ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించిన వారు మాత్రమే చేయదగినది. యోగశాస్త్రములో చెప్పబడిన మనోన్మని ముద్ర యొక్క లక్షణములను గనుక పరిశీలించినట్లయితే ఈ ముద్రను అభ్యసించి సాధించినప్పుడు నేత్రములకు నిమేష ఉన్మేషములు అనగా రెప్పపాట్లు ఉండవు. అవి సగము తెరుచుకుని సగము మూసిన స్థితిలో ఉంటాయి. ప్రాణవాయువులో రేచక పూరకములు ఉండవు, అనగా వాయువు కుంభించబడి ఉంటుంది. మనసులో ఎటువంటి సంకల్ప వికల్పములు ఉండవు, అది పూర్తిగా ఆలోచనారహితమై ఉంటుంది. ఇటువంటి స్థితినే మనోన్మని స్థితి అంటారు. మనోన్మని స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే పద్మాసన స్థితుడై ధ్యానమగ్నుడై ఉన్న ఈశ్వరుని చిత్రమును ఒకసారి పరిశీలించండి. ఆయన ఈ స్థితిలో చలనం లేకుండా సరస్సులో కదలికలు లేని నీటివలి అర్ధనిమీలిత నేత్రుడై వాయువును స్తంభింపజేసి దక్షిణామూర్తిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను మనోన్మన అని రుద్రము స్తుతించింది. మనోన్మనుడైన పరమేశ్వరునికి, ఆయన అర్ధశరీరధారిణి అయిన జగదీశ్వరికి అభేదము కనుక
ఆ తల్లి మనోన్మని అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడినది. ఇంత అద్భుతమైన స్థితి కాబట్టే మనోన్మని స్థితిని గురించి యోగిని హృదయము, స్వచ్ఛంద్రతంత్రము, రుద్రాధ్యాయము వంటివి విశేషముగా ప్రస్తావించాయి. మనోన్మని అనే నామమునకు సంబంధించిన గూఢార్థము ఇంకా ఎంతో ఉన్నా ఇప్పటి వరకు మనము తెలుసుకున్న విషయములు ఆ నామము యొక్క విశిష్టతను తెలియచేస్తాయి. పూర్వకాలములో ఈ స్థితిని సాధించి మాంసనేత్రములతో దర్శించలేని జగన్మాతను ఋషులు మునులు అంతర్నేత్రముతో దర్శించగలిగారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఈ స్థితిని సాధన చేయడానికి అనుకూల పరిస్థితులు లేనందువలన ఇంతటితో తృప్తి పడడం ఉత్తమం. జగన్మాత లలితాంబిక మననములోన సంకల్ప వికల్పములు అసలీలేక రేచక పూరకములు లేకుండా గాలిని కుంభించి అమ్మను దర్శించే ముద్ర మనోన్మని. మనోన్మన అని రుద్రము స్తుతించిన స్థితి ధ్యాన ధ్యాతృధ్యేయములు ఏకమైన స్థితి. బాహ్య స్మృతులేవీలేని అద్భుతమైన పరిస్థితి స్వయముగా ఈశ్వరుడు ప్రదర్శించిన స్థితి. దర్శించిరి మునులు జగన్మాతను అంతర్నేత్రముతో మనోన్మని స్థితిలో తెలుసుకుని అర్థమును జపించు ఈ నామముతో అదే పరమార్థము మనకు ఈ జన్మకు. మాంసనేత్రములతో దర్శించలేని జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని సంకల్ప వికల్పములు లేని మనసుతో ఉన్మేష నిమేషములు లేని అర్ధనిమీలిత నేత్రములతో ప్రాణవాయువును కుంభించి మనోన్మని స్థితిలో అంతర్నేత్రము ద్వారా ఋషులు మునులు దర్శించిన తల్లిని మనమందరము కూడా అనునిత్యము శ్రద్ధాభక్తులతో మనోన్మని అనే నామమును స్మరించడము ద్వారా ఆ తల్లి అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.